నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అనంత శర్మ నేతృత్వంలో పోలీసులు స్థానిక మడలేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు సిరిసిల్ల పార్థసార శర్మ మంత్రోచ్చారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యాంప్ ఆఫీసులో పోలీస్ బాస్ ను పలువురు పోలీసు అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి కేకును కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వాల్మీకి ఆవాసంలో విద్యార్థులతో కలిసి ఎస్పీ కేక్ కత్తిరించి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్వి పూర్వ విద్యార్థులు ప్రతి ఏటా నిర్వహించే వస్తువులు పండ్ల పంపిణీలో ఎస్పీ పాల్గొని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డిఎస్పీ భద్రయ్య, సిఐ ప్రకాష్ శ్రీనివాస్ చౌదరి, రోటరీ క్లబ్ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి నవతెలంగాణ స్టాఫ్ రిపోర్టర్లు కూర్మాచలం శ్రీనివాస్, జక్ల రవీందర్రావు, గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖరరావుతో పాటు పలువురు పూర్వ ప్రముఖులు, ఆవాస నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మూర్చమే సుందరమే పయస్థమే రసస్థమే భూతంజమే మధుష్టమే సతిష్టమే సఫీనిష్టమే కుశేషమేత్రంజ మంత్ర సంగసంగమైన బాబెట్టాడు గొర్రెలీనే ఇయ్యారా పిల్లల దగ్గర కట్ చేస్తా పెట్టిన పర్లే 1 crore ఎంతటి అంటే మనం పీస్ ఆఫ్ మైండ్ కోసం కూడా మన టాస్క్ పాజిటివ్ కోసం కూడా అంటే మన ఆఫీస్ డిపిఓలో మీ రూమ్ పక్కన ఇక్కడ టెంపుల్కి వెళ్ళి వస్తారేమో ఏదైనా
ఇందిరానగర్లోనే కావాలి మాకు. రిటర్న్ రిటర్న్ సార్ రిటర్న్ పోలీస్ ఎక్కడి నుంచి వచ్చారండి? హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. స్థలం ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ముందుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు
పిల్లలకి అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము ఎన్ఎస్డి డిగ్రీ కాలేజ్ నుండి వచ్చినాం. మరి 2013-16 బ్యాచ్. మేము ఫస్ట్ ఇయర్లో చదువుకునేటప్పుడే అనుకున్నాం ఒక యూనిటీ ఉండాలని. సో దాని ద్వారా అనాథ పిల్లలకి ఏదైనా కోచింగ్ చేద్దామని 5 ఇయర్స్ నుండి వచ్చి ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడే కాకుండా పక్కకి గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్తాం. కాకపోతే ఇప్పుడు చాలా తక్కువగా చూస్తున్నాం. సో మాకు తోచింది వచ్చి చేస్తాం. కేక్ అంటే వచ్చి రైస్, ఫ్రూట్స్, బుక్స్ ఎప్పుడైనా. సో ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్స్ అంతా మేమనుకుంటాం అంటే మేము కలవాలనుకుంటాం. ఎవరైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పెడతారు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కలుద్దామని చెప్పేసి మేము ఏమనుకున్నామంటే ఒక మంచి పనితోని మేము కలిస్తే బాగుంటుందనే ఫీలింగ్తో ఒక న్యూ ఇయర్ కూడా మనం ఏదైనా స్టార్ట్ చేస్తే మంచి పనితో స్టార్ట్ చేస్తున్నాం. సో మేము ఏమనుకున్నామంటే మేము కలిసిన ప్రతిసారి ఒక మంచి పనితో స్టార్ట్ చేయాలని, ప్రతి న్యూ ఇయర్కి కలవాలని ఒక కండిషన్గా లాగా పెట్టుకున్నాం మేము. సో ప్రతి న్యూ ఇయర్కి ఇలా వచ్చి మేము అందరం కలుస్తున్నాం. సో మా హోప్ ఏంటంటే మీరు బాగా చదువుకోవాలి. ఈవెన్ నేను ఒక టీచర్ని, ఐఎమ్ ఎ టీచర్ ఇన్ చైతన్య కాన్సెప్ట్ హై స్కూల్. సో అక్కడ నా పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ టాలెంట్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారో ప్రతి ఒక్కరు తెలిసిపోతుంది. ఇంకా తెలుసుకునేది చాలా ఉంటుంది నాని. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ చూపించి మీ లైఫ్లో మీకు సక్సెస్ కావాలి కంపల్సరీగా. ఇంతమంది వచ్చి ఇలా హెల్ప్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి ఆశ్రమాలు, ఇంకెన్నో ఆశ్రమాలకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే మాకు తెలియదు ఎలా ఉంటుంది మీ బాధ, ఎలా ఉంటుంది మీ కష్టాలు అని చెప్పేసి మాకు తెలియదు. బట్ మీకు తెలుసు కదా మీరు ఎంత కష్టపడతారు అనేది. సో మీరు కూడా చాలా మందికి హెల్ప్ చేయాలి అని అది ఒకటే కోరుకుంటున్నాను. సంస్కారానికి మంచి రోజు మంచి కార్యక్రమం మీరు మంచి చేయాలని చూసుకుంటున్న సందర్భంలో మీ అందరికీ కూడా మా వేదిక పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే పిల్లల యొక్క పాట పాడే సంస్కారమే కాకుండా వాళ్ళని శారీరకంగా, మానసికంగా, సామాజిక పరంగా అన్ని రంగాల్లో కలిపి సర్వాంగీణ వికాసం అంటాం. సో సంపూర్ణ వికాసం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక మంచి దేశభక్త పౌరులు కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ శ్రీ వాల్మీకి ఆవాసం అనేది సేవా భారతి అనేటువంటి ఆర్గనైజేషన్కి అనుబంధంగా ఇది ప్రారంభం చేయబడింది. విద్యార్థుల పైన 38 వరకు ఉన్నారు ఇప్పుడు. వాల్మీకి సుభాషంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ పేరు పేరున మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వాస్తవంలో మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఇది నేను అనుకోని ప్రోగ్రాం. మేము ఎస్పీ గారికి శుభాకాంక్షలు చెప్పుదామని వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడనే సార్ కొని వెయిట్ చేద్దామంటే సార్ ఇంటి నుంచింటే మళ్ళా వేరే మళ్ళాపురం పెట్టుకెళ్ళి పోతారు తినడానికనే ఇక్కడ వచ్చి సార్ కలిసిపోదామని రావడం. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి నిర్వాహకులందరికీ నిజంగా కూడా మేము దైవ అదృష్టంగానే భావిస్తున్నాం ఈ కార్యక్రమంలో మాకు ఈరోజు ఈ అవకాశం దొరకడం. నిజంగా కూడా మల్లేశం గారు తెలుసు, నా మా పిల్లల బర్త్డేలకు కానీ నా మ్యారేజ్ డే కానీ నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చి పిల్లలందరితో కలవడం జరుగుతుంది. ఇప్పుడే మన అమ్మాయి చెప్పినట్టు వీళ్ళ దగ్గర సంస్కారం అంటే నిజంగా కూడా మనం అంత దూరం నుండి రాగానే వాళ్ళందరూ లేచి రెండు చేతులు నమస్కారం అని నిలబడితే
దాంట్లోనే వీళ్ళకి ఎంత సంస్కారం ఉంది, వీళ్ళు ఎంత అభివృద్ధి చెందుతారు అనేది మనం వాళ్ళ వినే నమస్కారాలతోనే మనం చెప్పవచ్చు. అందులోనే నేను మల్లేశం గారు కూడా గతంలో చెప్పడం జరిగింది, వీళ్ళ కొరకు వాస్తవంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమం ఈ నిర్వహణ చేస్తున్నటువంటి దాతలందరినీ కూడా ఈరోజు మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకా డబ్బు కొరకే ప్రయత్నాలు తప్ప ఒక మానవ సేవ కొంత పేదరికం ఉన్న పిల్లల్ని మనం చేరదీయాలని, పేదరికం ఉన్న ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు చాలా తక్కువ ఉన్న సమయంలో ఇటువంటి పిల్లల కొరకు వాస్తవంగా ఇద్దరూ కొందరు మహానుభావులు దాతలుగా ముందుకు వచ్చి వారి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారందరూ కూడా ఈ వేదిక నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మా వంతు ఏదైనా చిన్న చిన్న సహకారం ఉంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పకుండా మాతో తోచిన సాయం సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ నేను సెలవు అందిస్తున్నాను. అమ్మాయిలు అందరికీ నమస్కారం. నేను ఈరోజు మొదటిగా ఎస్పీ గారితో ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు గౌరవకారణంగా ఉంది. సార్ చెప్పినట్లుగా వీళ్ళందరికీ మేము మా తరఫున మా పోలీస్ తరఫున సార్ తరఫున ఎటువంటి సహాయకర చర్యలు చేయాలన్నా మేము ముందుంటాం. మీరు నిర్వాహకులు మాకు ఏం కావాలన్నా మా సహజత్తులో మేము చేస్తాం. కాబట్టి పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు చూసినందుకు వల్ల చాలా నేను చాలామంది ప్రోగ్రామ్ ఎటువంటి ప్రోగ్రామ్ పోలేదు. ఈ పిల్లలు చూసినందుకు నాకు చాలా బాధగా ఉంది, మరియు ఏదో చేయాలనే ఆకాంక్ష కూడా ఒకటి అనిపిస్తుంది. కాబట్టి నిర్వాహకులు నేను ఈ సందర్భంగా అభినందిస్తూ నేను వీళ్ళకి ఏదైనా నా సహకారం చేస్తారని చెప్తూ ఈ నిర్వాహకులు మమ్మల్ని ఆహ్వానించినందుకు అభినందిస్తున్నాను. సో ఆఫ్టర్ రిసీవింగ్ దెమ్ దెన్ ఐ థాట్ ఫస్ట్ థింగ్ వాట్ ఇస్ టు ఇక్కడ కావాలి ఎక్కడికి. వాళ్ళు చెప్పినట్లు పిల్లలైనా కానీ వాళ్ళ స్వభావం కానీ వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ విజ్డమ్ కానీ స్మారోలెస్ హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. నా పాప కూడా మీరు అదే ఏజ్లో కొంచెం చిన్నవాళ్ళు, మోస్ట్లీ ఇన్ అమెరికా. ఇదే విధంగా వాళ్ళు వెళ్తూ ఉండేవాడు చాలా ఆర్ఫెన్ స్కూల్స్కి వాటికి వెళ్ళేవాళ్ళు. రాను రాను రోజు రోజుకి ఎక్స్ప్లైటేషన్ ఎక్కువైపోతుంది. బట్ వరల్డ్ ఈజ్ బికమింగ్ మోర్ మెటీరియలిస్టిక్. ఆ స్పిరిచువల్ వరల్డ్ ఇవన్నీ పోయాయి. ఇప్పుడు మీరు అన్నారు చేతులు ఎత్తి నమస్కారం పెడితే అది సంస్కారం ఎంత కనబడుతుందని. సో నమస్కారంలోనే ఉంది సంస్కారం. అది మన ప్రాచీన ఎప్పటి నుంచో వచ్చిన ఈ ట్రెడిషన్స్ ఇవి. కాళ్ళు పెద్దవాళ్ళు వస్తే కాళ్ళు మొక్కడము, తర్వాత వదినున్నా కానీ కాళ్ళు నిదన్నం పెట్టుకోవడం. మరి లక్ష్మణ్ ఎప్పుడు సీతమ్మ వారి మొత్తం చూడలేదండి, ఎప్పుడు కాళ్ళే చూసాడంట పాదవాళ్ళు. అంటే అంత ఇదిగా మన మైథాలజీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా వెల్ డిఫైన్డ్. మర్యాద ఎల్డర్స్ ఇప్పుడు అవి ఎక్కడ లేవు. టీచర్ అంటే దేర్ ఇస్ నో బాదరేషన్, పేరెంట్స్ అంటే బాదరేషన్ లేదు. ఈ మోరల్స్ వాల్యూస్ వీళ్ళకి నేర్పిస్తూ పోతున్న తల్లి తెలుస్తుంది. ఇక్కడ మీరు ఏం నేర్పించే అవసరం లేదు, ఆల్రెడీ ప్లాట్ఫామ్ సెట్ చేశారు పెద్దలు. వీళ్ళకి అన్నీ మనకంటే ఎక్కువ తెలుసు ఈ మర్యాదలు సంస్కారాలు అన్నీ, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి నేర్పించుకుంటూ వచ్చారు. పిల్లలు మీరు ఒకటి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరు లేరు అని అనుకోవద్దు. అర్థమైనా ఇప్పుడు మీ పేరెంట్స్ ఎక్కడ దూరంగా ఉంటారు, పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నా మేము ఉన్నాం మీ అందరికీ. ఓకే, మీతో పాటు సొసైటీ అందరం చెప్పే సిస్టర్స్ చెప్పినట్టు బాగా చదువుకోండి. మీకు వచ్చి అన్ని చూసి పెడతాను. హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి పవర్ పాయింట్ చూసి పెడతాను. ఒక అక్కడికి వెళ్ళి చూసే ముందు చార్మినార్ ఎవరు కట్టారు, గోల్కొండలో ఏంటి ఇంపార్టెన్స్, ఎవరు కట్టేది ఏంటి, పెరవాలి కదా ముందు నీకు. అక్కడ గైడ్ ఉన్నాడు చాలా దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తే దాని ఇంపార్టెన్స్ ఏంటి ఆల్ దట్ థింగ్ హావ్ అండి. స్మాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆఫ్ దట్ యూ పుట్ ఇన్ ద వెహికల్ మిస్ అండి. ఓకేమ్మా, సో ఈరోజు మీకు వచ్చాను కడిపాను. దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకోండి. నాకు ఆల్మోస్ట్ గుడ్లో ఉన్నట్టే గుడి కంట పవిత్రంగా నేను భావిస్తాను, ఎందుకంటే మీకు అందరం ఉన్నాను. సో టుడే ఐఎమ్ అవే ఫ్రమ్ మై చిల్డ్రన్ అండ్ మై ఫ్యామిలీ, బట్ స్టిల్ ఐ ఫీల్ మోర్ హ్యాపీయర్ ఎందుకంటే ఇక్కడ మీతో ఉన్నాను కాబట్టి. సో అందరం కలిసి ఉన్నాను కాబట్టి, ఇంతమంది పెద్దలు అందరూ వచ్చారు, వాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు. ఇదొక ఇదొక స్టేజ్ ఇది, ఇది సొసైటీలో ఒక లైఫ్ మీద లైఫ్లో ఉన్న ఒక స్టేజ్, దీని మీద అందరూ కలిసి ఆడటం రాను. సో వాళ్ళని ఎప్పుడు మనం దేవుడికి తర్వాత వాళ్ళని మనం పూజించాలి. టీచరు గురు బ్రహ్మ గురు విష్ణు అనే చెప్పట్లేదు, రాకండి మీరు బాగా చెప్తారు. సో పేరెంట్స్ని వాళ్ళ ఫోటో పెట్టుకోండి, ఫోటోలు కావాల్సి నేను తీసి తెప్పిస్తాను. డైలీ రెస్పెక్ట్ అండ్ ప్రేయర్. నువ్వు దేవుడికి ఒక శ్లోకం చదివాక తర్వాత తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ ఫోటోలకు దండం పెట్టుకోవచ్చు.
అనుకోదు వాళ్ళు ఇక్కడ నేను పడేసారు, నీ మంచి గురి పెట్టాను. అర్థమైందా? సరస్వతానంద స్వామి ఆయన మదరు వెన్ హీ వాజ్ ఎండ్, ఇలానే మంచి గురువు ఆయన స్వామి అంటే వాళ్ళు పడుకున్నారు. ఆమె తీసుకెళ్ళి, ఆమె ఓల్డ్ అయిపోతుంది, నేను చిన్నవాడు, సో ఫాదర్ లేడు, ఆమె తీసుకెళ్ళి ఆ స్వామి దగ్గర పెట్టి ఇంకా మీ దగ్గర వదిలేస్తున్నాను, ఇంకా నేనేం చేయాలనుకుంటున్నాను, ఏం బాగు ఏం చేయాలన్నా కానీ మీరే యూ షుడ్ మోల్డ్ హిమ్ అన్నట్టు ఆమె తీసుకెళ్ళి ఆయన దగ్గర వదిలేసింది. అండ్ టుడే హిస్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫిగర్. సో పేరెంట్స్ ఒకసారి ఒక చోట ఎక్కడ పెట్టారంటే ఎందుకు పెడతామంటే మీ మంచి పెడతారు. ఓకే, ఇది గుర్తుంచుకోండి, చదువుకోండి, మేమంతా ఉన్నాం, నా నెంబర్ కూడా ఇస్తాను ఇక్కడ, ఇక్కడ రాసుకోండి, ఎనీ టైం యూ కెన్ కాల్ మీ, జస్ట్ ఐ టేక్ ఓన్లీ జర్నీ టైం ఐ రీచ్ యూ. సో అందరు కలిసి చదువుకున్నా, అందరు కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి, నాకు వచ్చిన పెద్దలందరికీ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ.